యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో ఎవరెవరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఏలీ, ఏలీ, లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నేను దప్పుగొనుచున్నానని యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన నీలాగు చెప్పి ప్రాణము విడిచెను.